సిటీలోనే అతిపెద్ద వాటర్ స్లైడ్ ని మీ ముందుకి తీసుకొచ్చాము. ఎప్పటి నుంచో వాటర్ స్లైడ్ జారుడుబల్ల అని అడుగుతున్నారు. అది కూడా ప్రపంచంలోనే అతిపెద్ద వాటర్ స్లైడ్ ఇది. దీని మీద నుంచి జారినట్లయితే ప్రతి ఒక్కరికి చాలా మజా వస్తుంది. అందుకే మనం గ్రాండ్ ఓపెనింగ్ ఈ రోజు చేయబోతున్నాం. ఈ రోజు ఓపెనింగ్, రేపే టికెట్స్ ఓపెన్ అవుతాయి. ప్రతి ఒక్కరు వచ్చి మీ టికెట్స్ ని బుక్ చేసుకోండి, ఎందుకంటే లిమిటెడ్ స్లాట్స్ మాత్రమే ఉన్నాయి. 100 మందికి మాత్రమే ఛాన్స్. ప్రతి ఒక్కరూ ఫాస్ట్ గా రండి. రేపు ఉదయం 4 గంటలకే టికెట్ బుకింగ్స్ ఓపెన్ అవుతాయి. మరీ చెప్తున్నాను, రేపు ఇది వచ్చేసి ఓపెనింగ్ అవ్వబోతుంది. ఓన్లీ 100 టికెట్లు మాత్రమే అమ్మబోతున్నాం. రేపు ఉదయం 4 గంటలకి బుకింగ్స్ ఓపెన్ అవుతున్నాయి. ప్రతి ఒక్కరు ఇది మైండ్ లో పెట్టుకుని తొందరగా వచ్చి మీ టికెట్స్ ని కలెక్ట్ చేసుకోండి. ఒక టికెట్ ప్రైజ్ వచ్చేసి 5,000 రూపాయలు. ఇందులో చిన్న పెద్ద అంతా తేడా లేదు. ఎవరైనా వచ్చి పార్టిసిపేట్ చేయొచ్చు. విచ్ చేయండి. ధను అన్న అది విన్నావా? ధను అన్న మన సిటీలో అతి పెద్ద వాటర్ స్లైడ్ వచ్చింది. దాని మీద నుంచి మనం జారుకుంటూ వెళ్ళొచ్చు. ధను అన్న లేట్ చేయొద్దు, మనం వెళ్ళాలి. అమ్యూజ్మెంట్ పార్క్ కి ఎలాగో వెళ్ళలేదు, ఇప్పుడు వాటర్ పార్క్ అయినా వెళ్ళాలి. గైస్, రేపు మన సిటీలో అతి పెద్ద వాటర్ స్లైడ్ ఓపెన్ అవబోతుంది. మా ధను అన్న నన్ను తీసుకెళ్తాడు, నాకు తెలుసు. ఏమంటావు ధను అన్న, తీసుకెళ్తావు కదా? అమ్మా, తీసుకెళ్ళకపోతే నువ్వేం చేస్తావు నాకు తెలుసులేరా, తీసుకెళ్తా. The next morning. So guys, ఉదయం అవ్వగానే లేచాం అనమాట. కొంచెం బద్ధకంగా ఉన్నా సరే తప్పదు, మనకి టికెట్స్ కావాలి అనుకున్నట్లయితే. సో అది వచ్చేసి వాటర్ స్లైడ్ చాలా లిమిటెడ్ పీపుల్ మాత్రమే పెట్టారు, 100 పీపుల్ కి. రే సించాన్, ఇక లేట్ చేయకుండా మనం తొందరగా బయలుదేరండి. రే లగెత్త, రే ఫాస్ట్ గా వెళ్ళాలి, ఫాస్ట్ గా. షాప్ ఇల్లుని బాగా చూసుకో. అరే చాప్ గడ్ ఏంట్రా, ఎలా ఉన్నాడు? దిగాలుగా ఉన్నాడ్రా పాపం, ఎక్కడికి వెళ్ళినా మనమే వెళ్తాం. ఈసారి వాడిని తీసుకెళ్దాం అనుకుంటున్నాను, ఏమంటావు సించాన్? అవును, ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడు మనమే వెళ్తాం. పాపం చాప్ గడ్ ఎప్పుడు రాడు. చాప్ రా, వచ్చేసే, మాతో వచ్చేసే. నువ్వు కూడా వచ్చి వాటర్ స్లైడ్ ని ఎంజాయ్ చేద్దావు. అది చెప్పారు కదా, ఎవరైనా రావచ్చని. ధనువన్న పద, ఫాస్ట్ గా వెళ్దాం. సో గాయ్స్, ఇప్పుడు వచ్చేసి మనతో చాప్ కూడా వస్తున్నాడు. మా ముగ్గురం వెళ్ళి వాటర్ స్లైడ్ ఎంజాయ్ చేస్తాం. వావ్, ధనువన్న మొత్తం రెడీ చేసావా? ఇదేంటి, మనం బీచ్ లో వెళ్ళి స్నానం చేస్తామా? సించాన్, అది స్నానం చేయడం కాదురా, ఎందుకన్నా మంచిది. ఒకవేళ మనకి టైం ఉన్నట్లయితే సర్ఫింగ్ చేయొచ్చు, నువ్వు అన్నట్టుగానే స్నానం కూడా చేయొచ్చు. అలా బీచ్ లో రెస్ట్ తీసుకోవచ్చు అని పెట్టాను అన్నమాట. సరే ఫాస్ట్ గా వెళ్దాం పదని గాయ్స్, ఇక లేట్ చేయొద్దు. రే చాప్ వచ్చేసాయి. ఓకే, చాప్ గడి కూడా రెడీ అయిపోయాడు గాయ్స్. ఇక లేట్ చేయకుండా మనం తొందరగా వాటర్ స్లైడ్ దగ్గరికి వెళ్దాం. ఏంట్రా, ఇప్పటికే టైం అవుతుందంటే ఆపు 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 అని అరుస్తున్నావు, ఏంటి నీ బాధ ఏంటి? ధనువన్న, నేను కారు పైన నిలబడతా. ధనువన్న, కారు పైన గొడుగు కూడా ఉంది కదా, ఒక్కసారి నిలబడతా. ఓకే, ఇప్పుడు హ్యాపీయా? ఇప్పటికే టైం లేదంటే టైం వేస్ట్ చేస్తున్నావు. చూడు, తెల్లవారుజాము అయిపోతుంది. చాప్ గడ్ కూడా ఎక్కించా నీకు తోడుగా. ఓకే గాయస్, మనం తొందరగా బయలుదేరదాం. అరే చాప్ గడ్ కిందకు వచ్చేసాడు. సించాన్, పర్లేదా, ఒక్కడే ఉంటావా? ఉంటావులే, నాకు నీ గురించి తెలుసు. సో గాయస్, ఇప్పుడు లేట్ చేయకుండా ఫాస్ట్ గా మనం అయితే టికెట్స్ తీసుకోవాలి. టికెట్స్ లిమిటెడ్ పీపుల్ మాత్రమే ఉంది. సో ఎలా అయినా మనం అయితే టికెట్ సంపాదించాలన్నమాట. అరే యార్, సో మనం అయితే 15,000 రూపీస్ అయితే ఉంచుకున్నాం, మనిషికి వచ్చేసి 5,000 అన్నారు కదా. ఓకే, చాప్ గడ్ కూడా మనతో పార్టిసిపేట్ చేయబోతున్నారు. వాటర్ స్లైడ్ వచ్చేసి చాలా 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 మజాగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా వాటర్ స్లైడ్ లో వాటర్ పార్క్ వెళ్ళారా? అది ఒకసారి వెళ్ళండి, చాలా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు మనం వెళ్తాం. ఈసారి మామూలుగా ఉండదు, అది కూడా ఇది ప్రపంచంలో అతిపెద్ద వాటర్ స్లైడ్ అంట. వామ్మో, అంటే మనం పైనుంచి జారుకుంటా వస్తాం కింద వరకు. ఎంత పైన ఉంటుందో ఏంటి నాకు డౌట్ వేస్తుంది. నేనైతే చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను వెళ్ళడానికి. సో గాయస్, తెల్లవారుజాము అయిపోతుంది చూడండి, అలా టైం అయితే ముందుకు వచ్చేస్తుంది. మనం లేట్ చేయకుండా ఫాస్ట్గా వెళ్ళి టికెట్స్ తీసుకోవాలి. ఓన్లీ 100 పీపుల్కి మాత్రమే టికెట్స్ అన్నారు. నాకు తెలిసి మనం అందరికన్నా ఫాస్ట్గా వెళ్తున్నాం అనిపిస్తుంది. సో మనల్ని ఎవరు వస్తారు చెప్పండి, అడ్డు అక్కడ ఎవరు ఉండడు నాకు తెలిసి. మనం ఫాస్ట్గా వెళ్ళి టికెట్స్ తీసుకొని వచ్చేద్దాం. ఓకే గాయస్, ఇక్కడ కనబడుతుంది కదా రైట్ సైడ్లో పెద్ద టవరు, ఆ పెద్ద టవర్ దగ్గరే అనమాట టికెట్స్. సో ఆ పెద్ద టవర్ దగ్గరికి వెళ్ళినట్లయితే సో మనకి టికెట్స్ అయితే వచ్చేసి లేట్ చేయకుండా మనం అయితే వెళ్దాం. సరే ధనువన్న, ఏయ్ ధనువన్న, నేనైతే మాత్రం మా ఫ్రెండ్స్ అందరికి చెప్పుకుంటా. ఫస్ట్ రోజు వచ్చి రాగా నేనైతే వాటర్ స్లైడ్ ఎక్కానని. మామూలు కూడా ధనువన్న, రాంగ్ రూట్ తీసుకొచ్చేసా ధనువన్న, అటు వెళ్ళాలి మనం అటు. సించాన్, నేను కావాలని తీసుకొచ్చా, ఎందుకంటే ఇక్కడ పెద్ద యూటర్న్ ఉంటుందిరా, అంత దూరం వెళ్ళి తిరిగే బదులు ఇక్కడ నుంచి ఇల్లుమీద నుంచి కింద దూకేసి సరిపోతుంది. మనమే డైరెక్ట్ గా బిల్డింగ్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఓకే గాయస్, టికెట్స్ అయితే తీసుకోవాలన్నమాట ఫాస్ట్ గా వెళ్ళి. రండి గాయస్, రండి ఫాస్ట్ గా. సించాన్, ఫాస్ట్ గా రండి. రే లేట్, అరే నువ్వు ఫాస్ట్ గా రావురా, నేను వెళ్తాను కదా నడుచుకు.
తెచ్చుకొని ధీమాగా వస్తాం. పరిగెట్టవు, అది అది లెక్క, పరిగెట్టాలి ఫాస్ట్ గా రా. సో ఇక్కడ వచ్చేసి టికెట్స్ అయితే స్టార్ట్ చేసి ఉంటారు నాకు తెలిసి. మనం లేట్ చేయకుండా ఫాస్ట్ గా వెళ్ళి టికెట్స్ అయితే తీసేసుకోవాలి. ఎవరు ఉండర్లే, ఇప్పుడు మార్నింగ్ అయింది, ఎవరు వచ్చేస్తారు చెప్పండి ఇంత ఫాస్ట్ గా? ఎవరు లేని కూడా లేవలేదు, మొత్తం ఖాళీగా ఉన్నాయి షాప్స్ కూడా. ఓకే, ఇక్కడ నాకైతే ఎవరు కనబడట్లేదు. సించాన్ ఎక్కడున్నారా మీరు? ఎక్కడ ఎక్కడే ఉన్నారా? ఎప్పుడు రా వచ్చేసారు? సరే కానీ ఫాస్ట్గా రండి, మనం ఫాస్ట్గా టికెట్స్ తీసుకోవాలి. ఎక్కడ తీసుకోవాలి? ఓహో, ఇక్కడే ఇస్తున్నారు టికెట్. ఓరే, ఒక్కతనే ఉన్నారా? ఇతను ఒక్కడే టికెట్ తీసుకుంటున్నాడు. ఓకే, మనం టైంకే వచ్చేసాంలే, ప్రాబ్లమే లేదు, సూపర్. అమ్మా, నెక్స్ట్ మాకే టికెట్. సో ఓవరాల్గా 3 టికెట్స్ ఇవ్వండి మాకు, సరేనా? ఒరే బాబో, వెనక్కి లైన్ ఉందిరా, నీతో పాటు ఎంత లైన్ ఉంది చూడు. అందరూ వెనక్కి నిలబడవు, ముందు లైన్ చూసుకోరయ్యా. అరే యార్ సించాన్, చాలా పెద్ద లైన్ ఉంది, సారీ అక్క. అరే సించాన్, మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి. వామ్మో, ఇంత లైన్ ఉంది అంటరా? ఇతను ఒక్కడే ఉన్నాడు అనుకున్నాను. అరే యార్ ధను అన్న, అరే ఇప్పుడు మనకి టికెట్స్ దొరుకుతాయి అంటావా? మరి 100 మంది అయితే వెళ్ళారు కానీ మనకి టికెట్స్ దొరికేస్తారా సించాన్? సరే మనం వచ్చి లైన్ లో నిలబడతాం. అరే సారీ అన్న, కొంచెం చోటిస్తారు. ఒరే లైన్ ఇది కాదురా, వెనక్కి నిలబడండి. ఏట్రా మీకన్నా ముందు నుంచి వచ్చి ఉన్నామో? వచ్చారా బాబు, వీళ్ళ చేత పడతారు చెప్పు మాటలు. ఓకే గాయస్, ఇప్పుడైతే మనం టికెట్స్ తీసేసుకుందాం. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు వినండి, ఇంకా 5 టికెట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇంకా రిమైనింగ్ వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఇంకా 5 టికెట్లు మాత్రమే ఉన్నాయి. రే, 5 టికెట్లు మాత్రమే ఉన్నాయంట? అరే అంటే వీళ్ళకన్నా ముందు కొంతమంది తీసేసుకుని వెళ్ళిపోయారు. రే చాప్, ఎక్కడికి వెళ్తున్నావు? చాప్ ఇట్రా. రే, అరే ఈ చాప్ గడి ఏంటో అటెళ్తున్నాడు. అరే సించాన్, ఈ రోజు మనం ఇక వెళ్ళినట్టేరా? టికెట్స్ లేవు మనకి. ఎన్నో ఆశలు పెట్టుకున్న ధరువన్న, ఏంటి? రే ఆగు, చాప్ గడ్ అయితే తీసుకొస్తున్నారా? అరే వాళ్ళ టికెట్స్ ఉన్నాయి. రే సించాన్ వచ్చేసే, చాప్ గడ్ టికెట్స్ ఉన్నారా? అరే ఇతను టికెట్స్ దొంగలించాడు. రే సించాన్ ఫాస్ట్ గా వచ్చే, వాడు పట్టుకుంటే మళ్ళీ తిడతారు. సించాన్ నువ్వేం బాధపడుకో. అరే చాప్ గడ్ ఏంట్రా, టికెట్లు వెళ్ళి దొంగతనం చేసేసాడు. అరే అతను వచ్చేస్తున్నాడు. సించాన్ ఫాస్ట్ గా వెళ్దాం పదా. రే ఇక్కడ తప్పించుకోలేన, చాప్ రారా నువ్వు? పరిగెత్తు బాంబో, వెనక అందుకున్నట్లయితే కూడా దరువనా పరిగెత్తలేకపోతున్నారు. కానీ వచ్చేస్తా దరువనా, జంప్ చేసుకుని వచ్చేస్తా. స్పైడర్ మ్యాన్ లాగా ఇక్కడ నుంచి అక్కడ ఎగురుకుని వచ్చేస్తా. దరువనా నా గురించి ఆలోచించలేదు, ఫాస్ట్ గా పదా. సించాన్ వచ్చేసే, ఇక మనకి టైం లేదు, ఫాస్ట్ గా వెళ్ళాలి. అరే ఏడు వచ్చేస్తున్నాడా? వచ్చేసే ఉంటాడు. వచ్చేసాడు సించాన్ ఫాస్ట్ గా రా. అరే వాడు వస్తున్నాడు రా. అరే యార పసుపు షర్ట్ వేసుకుని వస్తున్నాడు, ఫాస్ట్ గా వెళ్ళి మనం తప్పించుకోవాలి. సించాన్ ఫాస్ట్ గా రా. వచ్చేసా దరువనా, ఇక్కడ ఏ చీకు, ఫాస్ట్ గా బండితి బండితి, చాప్ రారా ఫాస్ట్ గా రా, వచ్చి బండికు. అమ్మా వచ్చేస్తా దరువనా, వచ్చేస్తాడు అతను, మనం ఫాస్ట్ గా వెళ్ళి టికెట్ టికెట్ అరే తప్పించుకున్నాం. అమ్మా దరువనా తీ, వచ్చాడు వచ్చాడు వచ్చాడు. రే దద్దమ్మల్లారా, నా టికెట్ తీసుకుని వెళ్ళిపోతారా? ఫాస్ట్ గా పదండి తరువనా, ఫాస్ట్ గా తీ, బండస్లో ఎక్కడ ఆపద్దు. వామ్మో వచ్చేస్తాడు తరువనా, తప్పి చేసుకున్నామా? అతని దగ్గర వెహికల్ లేదంటే తప్పించేసుకున్నాను తరువనా. అని తరువనా, ఈ టికెట్స్ స్పీడ్ గా అయిపోవడం గల కారణం ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఎలా అయిపోయింది స్పీడ్ గా టికెట్స్? ఒక్కసారి ఆగు. వామ్మో ఏంట్రా బాబు, మనం పర్ఫెక్ట్ గా డ్రైవ్ చేసి వెళ్ళిపోవాలి. ఓకే, ఇప్పుడైతే మనం ఎస్కేప్ అయిపోయినట్టుగా డైరెక్ట్ గా మనం అయితే బీచ్ దగ్గరికి వెళ్ళిపోదాం. సో గైస్, ఇప్పుడు మనం వాడి దగ్గర ఎందుకు దొంగలించామో తెలుసా? మన షాప్ గా ఎందుకు తీసుకొచ్చాడంటే, అక్కడ టికెట్స్ అంత స్పీడ్ గా అయిపోవడం గల కారణం ఏంటి? వీడు ఒక్కడే 50 టికెట్లు కొనేశాడు. వీళ్ళ ఫ్రెండ్స్ అందరికి 50 టికెట్లు, వీడు ఒక్కడే కొంటే రిమైనింగ్ వచ్చిన అందరూ ఏమవ్వాలి చెప్పండి? వాళ్ళు కూడా అలా అమ్మకూడదు 50 టికెట్లు ఒకసారి. సో అందుకే ఏం చేశాడు, చాప్ గడ్ వెళ్ళి మనకు కావాల్సిన 3 టికెట్స్ తీసుకొచ్చేసాడు. తప్పేం లేదు, వాడికి ఇంకా 47 టికెట్స్ ఉన్నాయి, ఇంకా చాలా మంది వచ్చి పాప అందరూ, వాళ్ళందరూ ఏమవ్వాలి, మనకైతే టికెట్స్ దొరికాయి. కానీ వాడు ఒక్కడే 50 టికెట్లు కొనేసి పట్టుకెళ్ళిపోతాడంట వాళ్ళ ఫ్యామిలీని మొత్తం. మళ్ళంటోళ్ళందరూ ఏమవ్వాలి, మనం కూడా ఎంజాయ్ చేయడానికి వచ్చాం కదా, ఒక్కడొచ్చి 50 టికెట్లు అంట. అదే రుచించాను, 50 టికెట్లు పట్టుకెళ్ళిపోతున్నాడు. అయితే తప్పలేదు అనువన్న, అలానే అవ్వాలి, అలానే చేయాలి మనం. సరే ఫాస్ట్ గా వెళ్ళి మనం బీచ్ కి వెళ్దాం. బీచ్ కి వెళ్ళినట్లయితే మనం తొందరగా వెళ్ళి పార్టిసిపేట్ చేయొచ్చు. వావ్, దరువనా బీచ్ దగ్గరికి వచ్చేస్తున్నట్టుగా ఉన్నావు, కానీ నాకైతే మాత్రం అబ్బా ఊహించుకుంటే చాలా బాగుంది. వాటర్ స్లైడ్ అంటే మనం జారుతుంటే ఏ మామూలుగా ఉండదు, సూపర్గా ఉంటుంది. వాటర్ స్లైడ్, వాటర్ స్లైడ్ వచ్చేస్తున్నాం, వాటర్ స్లైడ్, వాటర్ స్లైడ్, వాటర్ స్లైడ్. ఆ వాటర్ స్లైడ్ ఏమంటామంటే జారుడు బల్ల అంటామన్నమాట, కానీ మనకి చిన్న వాటర్ ఫ్లో అవుతుంది, ఆ వాటర్ ఫ్లై నుంచి మనం జారుకుంటూ వస్తాం. దరువనా బీచ్ దగ్గరికి వచ్చేసాం మాటల్లోనే. వావ్, అరే ఇక్కడ ఇక్కడ బీచ్ దగ్గర కనబడట్లేదేంటి దరువన్న? బీచ్ దగ్గరికే వచ్చినట్టు చూపెడుతుంది లొకేషన్ అయితే. వచ్చేసాం, ఇదిగోండి. సో ఫైనల్లీ బీచ్ దగ్గరికి వచ్చేసాం దరువన్న, ఇక ఫాస్ట్ గా వెళ్ళి మనం వాటర్ స్లైడ్ పార్టిసిపేట్ చేసేద్దాం. ఓకే వచ్చేసాం. అరే ఏంట్రా బాబు, ఇసుకలో కూడా రాయి దెబ్బలు ఉన్నాయి, చూసుకొని డ్రైవ్ చేయాలి. ఓకే గైస్, ఇప్పుడు టికెట్స్ అయితే తీసేసుకున్నాం. కౌంటర్ ఎక్కడ ఉంది అంటే, టికెట్స్ కౌంటర్ కాదు మనం వెళ్ళేది. సో వెళ్ళేది ఎక్కడ 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 ఉంటుంది అని చెప్పారు. లొకేషన్ ప్రకారం అయితే వాళ్ళు ఇచ్చిన లొకేషన్కే వచ్చాం మనం.
ఇక్కడే ఎక్కడో కనబడాలి. సరే ఒకసారి దిగేసి చూద్దాం. ఇక్కడ దారిలో పోయిన వాళ్ళు అయితే అడుగుదాం ఒకసారి. సిన్చాన్ మీరు ఇలానే ఉండండి, నేను అడుగుతాను. ఖచ్చితంగా ఇక్కడే ఉంటుంది, మీరేం కంగారు పడకండి. ఏ కంగారు లేదు, మా ఫ్రెండ్స్ అందరికి ఫోన్ చేసి చెప్పేస్తా ఇప్పుడు నేను వాటర్ స్లైడ్ కి వెళ్తాను. సరే సరే, ముందుగా వచ్చేసి అది ఎక్కడో కనిపెట్టాలి కదరా. ఇక్కడ ఎక్కడ అవుతుంది ఒకసారి మనం అడుగుదాం. హలో మిస్టర్, ఇక్కడ ఎవరు లేరు, కొంచెం ముందు ఉన్నారు, వాళ్ళని అడుగుదాం. హలో సార్, ఏమన్నా ఇక్కడ మేడం కూర్చున్నారు, మేడం అడుగుదాం. మేడం, ఇక్కడ వాటర్ స్లైడ్ ఎక్కడ జరుగుతుందో చెప్పగలరా? అందమైన అమ్మాయి కనబడి చాలు, మీతో అక్కడ వచ్చా. అరే నేను అడుగుతుంది ఇన్ఫర్మేషన్ అమ్మా, నువ్వు అందమా కాదు కాదు. అన్నా అన్నా, ఒక చిన్న జెండు దొడ్డుకోతుందిరా, నన్ను ఆపద్దు. అప్పా కొంపురా బాబు, సిన్చాన్ ఫాస్ట్ వెళ్ళినారా నాయన, అక్కడ ఉండద్దు. ఓకే, ఇక్కడ ఇంకెవరో ఉన్నారో ఈ అన్న అడుగుదాం. అన్న ఇక్కడ ఇప్పుడు వాటర్ స్లైడ్ అరే పారిపోతున్నాడు ఏంటి అతను? ఇదే ఇంద్రా, ఇదే ఇక్కడ అంతా తేడా తేడా ఉన్నారు. అమ్మ మళ్ళీ అమ్మాయిలు అడితే ఇదో ప్రాబ్లం. బాబు అరే ఇతను కూడా అర్జెంట్గా వస్తుందేమో. అన్న నీకు నీకు కూడా వస్తుందా? ఏంట్రా ఇక్కడ ఎవరిని అడిగినా కూడా వాటర్ స్లైడ్ గురించి వెళ్ళిపోతున్నారు, ఎవరు కూడా ఆగట్లేదు. అరే యార్, నాకేం అర్థం కావట్లేదు. వాటర్ స్లైడే కదా, ఇగోండి ఇక్కడికి వచ్చి లోపలికి వెళ్ళండి. ముందుగా మీ బట్టలు చేంజ్ చేసుకోవాలి గురు. ఈ బట్టలతో లోపలికి ఎలా చేయడానికి ఉండదు, ఎలాస్టిక్ బట్టలు వేసుకోండి, అప్పుడు మీరు జారొచ్చు మంచిగా. ఈ బట్టలతో ఎలా లేదు, ముందుగా బట్టలు మార్చేసుకోండి. ఎంట్రీ వచ్చేసి ఇక్కడే. మీ టికెట్లు అయితే సరిపోయాయి, మొత్తం 3 టికెట్లు కదా. ఓకే డన్, ముందుగా బట్టలు చేంజ్ చేసుకోండి. మా బట్టలు ఓకే, మాది ఎలాస్టిక్, నువ్వు ఒక్కడే మార్చుకోవాలి, మార్చుకో. ఇదిగో ఇదెలా ఉంది, మనతో మామూలుగా ఉండదు సిన్చాన్. ఓకే ఇక లేట్ చేయకుండా వచ్చేసే, టికెట్లు ఆల్రెడీ ఇచ్చేసాను అతనికి. సార్ ఇగోండి మా ముగ్గురం అయితే వెళ్తున్నాం ఇక. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్లీ మనమైతే వాటర్ స్లైడ్ లోకి వెళ్ళిపోతున్నాం సిన్చాన్. రారే ఇంకా లేట్ చేస్తారే. రా, 3 2 1 లెట్స్ గో గ్రో. వచ్చేసాం తనువనా, ఎక్కడికి వచ్చాం, ఎందుకు ఇది వాటర్ స్లైడేనా, ఎక్కడున్నాం, ఆకాశంలో ఉన్నాం. అవునా? లేదురా ఇక్కడే కిందనే ఉన్నాం. అరే ఏంట్రా వాటర్ స్లైడ్ అంటే అతి పెద్ద అంటే ఇంకేదనుకున్నా, మరి ఆకాశంలో ఉన్నాం ఏంట్రా బాబు? అరే ఇంత పెద్ద వాటర్ స్లైడ్ ఏంట్రా ఆయన, మరి చిన్నదనుకున్నా. అరే యార్ దీని నుంచి దూకితే మజా వస్తుందో లేదో తెలియదు, కానీ నేనైతే మాత్రం కైలాసానికి వెళ్ళిపోతారా బాబు, నా వల్ల కాదు. వామ్మో కిందకి వెళ్ళడానికి ఇంకో దారి కూడా లేదు. ఏట్రా డబ్బులు ఇచ్చి దెబ్బలు తిన్నట్టుగా ఉంది మన పరిస్థితి, ఏం చేద్దాం? కిందకి వెళ్ళడానికి మనకి ఇంకో ఆప్షన్ లేదు. ఇప్పుడు ఏం చేయాలంటే మనం చూద్దాం ఒకసారి, ఇక్కడ నాకు ఆప్షన్స్ ఏం కనబడట్లేదు. బాగా ఆలోచించండి రా, నేను ఒక్కడే ఏంటి తరువాత మొత్తం ఇన్ని డబ్బులు తగలబెట్టాం, ఇన్ని డబ్బులు తగలబెట్టిన తర్వాత మనం దీన్ని యూజ్ చేసి ఎంజాయ్ చేయాలి, తరువాత సూపర్ గా ఉంటుంది. పద భయం ఏంటి, చూస్తే కళ్ళు గెండ్లు పెంచావు కానీ నీకైతే మాత్రం ధైర్యం లేదు. ఏంటి తరువాత నువ్వు? నాకు ధైర్యం లేదా, ఏం మాట్లాడ సిన్చాన్? చూస్తావు కదా ధైర్యం ఉందా లేదా అని. చూడా వీళ్ళు వీళ్ళు కొట్టేసుకుంటున్నారబ్బా, నేను వెళ్తాను ఆగండి. నేను సైలెంట్ గా వెళ్ళి అప్పుడు లోపలికి వెళ్ళిపోయి వీళ్ళకి చూపిస్తా, వాటర్ స్లైడ్ లో చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది. నను అన్న సిన్చాన్, వీళ్ళకి నా మాటలు వినబడకపోవచ్చు కానీ మీకు వినబడతాయి నా మాటలు. ఇప్పుడు మనం తొందరగా వెళ్ళి వాటర్ స్లైడ్ చేసిద్దాం. వస్తున్నా వస్తున్నా, లోపలికి దూకేద్దాం, ఇందులోకి వెళ్దాం, రెండు ఉన్నాయి, ఇదే ఎంచుకుందాం. ఓహో జారుడు బల్ల జారుతున్నా, వావ్ ఏ చుమ్మా చింపి చక్కడి చింపి చక్కడి చింపి చక్కడి చింపి చక్కడి చుమ్మా. ఓహో ఇంకొక ప్లేస్ కి వచ్చేసాం, ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ వస్తుందా రే, 3 2 1 జంపో. జాడుబల కనబడుతుంది, ఎక్కడ ఉంది? అరే నాకు ఇది నచ్చట్లేదప్పా, నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఇక్కడ నుంచి దూకాలనుకుంటున్నాను. జింకిలక్కడి చుంపా యాయ్ మంచిగా అబ్బా, ఏంటి ఇక్కడ అడ్డొచ్చేసిందే, ఇదేంటే ఇలాగ సడన్ గా అడ్డొచ్చేస్తుండే. ఒకసారి మనం వెళ్దాం, అరే జారట్లేదు నేను, నా గోళ్ళు అడ్డొచ్చేస్తున్నాయి, మళ్ళీ జారిపోతున్నాను. చింపిల్లక్కడి చింపిల్లక్కడి చుంపా, ఆయ్ పడిపోయాను రే. అరే
చాప్ గడికి ఏదో అయినట్టు అనిపిస్తుందిరా. ఆ చాప్ గడి మనకి చెప్పకుండా వెళ్ళిపోయాడు, చాప్ నేను వస్తున్నా వస్తున్నా. అరే జారిపోతున్నాను రే బాంబో, ఏంట్రా జారిపోతున్నాను, దేవుడా నాకు ఏమవకూడదు. అరే మజా వస్తుంది, అరే నిజంగా మజా వస్తుంది, వావ్ యా అమ్మో, ఇదేంట్రా రే, దీనికి దానికి కనెక్షన్ లేదేట్రా, ఎక్కడ పడిపోతానా నేను. అరే కింద ఇక్కడ నుంచి సముద్రంలో పడుతున్నాయండి, సముద్రంలో పడి తొసే పోయేతున్నాను. అమ్మయ్య సేఫ్ గా ల్యాండ్ అయ్యాను, ఓకే మళ్ళీ జారేద్దాం. ఏ స్టార్ట్ ఎయ్ ఎయ్ ఎయ్, మామూలుగా లేదు, చాలా మజా వస్తుంది. అయ్యయ్యో ఏమన్నా ఉందా, ఆహా దీనికి 5,000 ఏంటి, 10,000 పెట్టా. అరే ఇక్కడ కూడా ఏమైందిరా, అరే ఏం చేస్తున్నారా మీరు. అమ్మా ఓకే, పారాచూట్ ఇవ్వడం వల్ల మనకి చాలా ప్లస్ పాయింట్ అయింది, అలా అందుకే పారాచూట్లు ఇచ్చారనుకున్నా, స్టార్టింగ్లో ఎందుకు ఇచ్చారా అనుకున్నారే, పడిపోయి పడిపోయి పడిపోయానబ్బా. అమ్మ బాబోయ్, అరే అరే ఇదేంటి గాల్లో తేలుతున్నారేంటి, అరే ఇదేంట్రా ఇందులో గాల్లో తేలుతున్నాం మనం, వావ్ అరే ఏమన్నా ఉందా. ఓకే ఇప్పుడు మనం కిందకి వెళ్దాం, ఇక్కడ మళ్ళీ ఇంకొక జారుడుబల్ల ఉంది, ఇది చూడడానికి కొంచెం పెద్దదిలా అనిపిస్తుంది. అరే ఓకే జారిపోతున్నాను, అస్సలు నాకు నాలో ఓపిక ఉండట్లేదు, కానీ చాలా మజా వస్తుంది దీంట్లో, లిటరలీ ఓ జారి జారి జారిపోతున్నాను. అమ్మ ఏంటి ఆగిపోయాను, ఓ స్టార్ట్ అయ్యింది రో, స్టార్ట్ అయ్యింది. ఓకే ఇంకా ఇలా ఇలా మనం కిందకి వెళ్ళిపోతాం అనుకుంటా, ఇది చాలా పెద్దగా ఉంది జారుడు బల్ల, చాలా మజా వస్తుంది. అరే యార్ ఏమన్నా ఉందా. సో ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా జారుడు బల్ల ఎక్కారో లేదో నాకు తెలియదు, కానీ దీంట్లో నిజంగా చాలా మజా ఉంది. ఆ జారుడు బల్ల అంటే మనం మామూలు జారేవి కాదు, వాటర్ స్లైడ్, వాటర్ స్లైడ్లో చాలా బాగుంటుంది అనమాట. అరే ఇంత మజా వస్తుందని నాకు అస్సలు తెలియదు. ఓకే మనమైతే కింద వరకు వచ్చేస్తున్నాం అనమాట, బట్ చాప్ గార్డ్ నాకు కనబడలేదు, చాప్ గార్డ్ ఎక్కడున్నాడో ఏంటో. సరే మనం కింద వరకు అయితే వెళ్ళిపోదాం, ఒకవేళ మనం ఎప్పుడు వేసుకునే డ్రెస్ వేసుకున్నట్లయితే ఇలా జారే వాళ్ళం కాదేమో. సో మనం ఇప్పుడు వచ్చేసి ఎలాస్టిక్ది వేసుకున్నాం కాబట్టి జారుతున్నాం, మీరు కూడా స్విమ్మింగ్కి వెళ్ళేటప్పుడు స్విమ్ సూట్ వేసుకోండి, అప్పుడు చాలా మజా వస్తుంది. అరే అరే ఇప్పుడేంటరా గాల్లోకి వెళ్ళాను, అరే అరే మళ్ళీ ఇంకో ప్లేస్కి. అమ్మ పారాచూట్ ఆన్ చేశాను. ఓకే గైస్ మళ్ళీ మనమైతే ఇందులో దిగుతున్నాం అనమాట, ఇందులో నుంచి మళ్ళీ ఇంకోటి అయితే ఉంటుంది అనుకుంటున్నా దీన్ని కనెక్ట్ చేసి. అరే రే రే పడిపోతున్నా పడిపోతున్నా పడిపోతున్నా, అరే ఏం కాదు ఏం కాదు ఏం కాదు. సో ఇందులో మనకి అంతగా దెబ్బలేం తగలట్లేదు అనమాట, కానీ గాల్లో భలే ఎగురుతున్నాం కదా, చాలా మజా వస్తుంది అయ్యా, చాలా మజా వస్తుంది. ఓ వచ్చేసాం. ఓకే గైస్ ఇందులో మళ్ళీ మనమైతే జారేస్తున్నాం. ఏ ఏ ఏ ఏం, అరే అమ్మ మళ్ళీ జారి ఆగిపోయింది అనుకున్నా, మళ్ళీ జారిపోతున్నాం. ఓహో వామ్మో ఇక్కడ ఫ్యాన్ రెక్కలు, రే ఏంట్రా సరదాగా ఆడుకున్నట్లయితే ఈ ఫ్యాన్ రెక్కలు ఎవడ పెడతాడు రే, అయిపోతాం నాయన, ఈ ఫ్యాన్ రెక్కలు ఎందుకు పెట్టారా బాబు. సో అడ్డంగా ఈ ఫ్యాన్ కూడా ఉన్నాయన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనం పెద్ద వాటర్ స్లైడ్ ఎక్కేసాం, అరే కింద పడిపోతున్నావా, అరే అరే మళ్ళీ గాల్లో తేలుతున్నాను, అరే ఏమవుతుందా నాకు, నాకేం అర్థం కావట్లేదు. ఓ ఓ ఓ కింద పడిపోతున్నా కింద పడిపోతున్నా, అరే ఇంకో పారాచూట్ ఉంది గాయస్, ఇంకొక పారాచూట్, దీన్ని కూడా మనం అయితే ఓపెన్ చేద్దాం. అరే కింద వరకు వెళ్తున్నాం, దీని పైకి అయితే వచ్చేసినట్టుగా ఉన్నాం, ఇప్పుడు ఓపెన్ చేసుకుందాం. ఆహా సేఫ్గా ల్యాండ్ అయిపోయాం. అరే ఇక్కడేంటి కార్లు ఉన్నాయి, మొత్తం మనం వాటర్ స్లైడ్లోకి వచ్చాం కదా, కార్లు ఎలా వచ్చాయి నాకు అర్థం కావట్లేదే. సరే ఒక కార్ అయితే తీసుకుందాం, పొట్టి పొట్టి కార్లు అయితే ఉన్నాయన్నమాట. ఓకే ఇది చూసుకున్నట్లయితే అమ్మా చిన్న కార్ అయినా చాలా స్పీడ్ ఉంది అబ్బా, దీని రివర్స్ గేరే ఇంత స్పీడ్గా ఉంటే ఇంకా ముందు గేర్లో ఇంకెంత స్పీడ్ ఉంటుందో. సో కొంచెం బ్యాక్కి వెళ్ళి అప్పుడు ఫుల్ పవర్ పెట్టి మన పవర్ చూపించాలి. ఓకే 3, 2, 1 లెట్స్ గో గాయ్స్, ఇక్కడ నుంచి జంప్ చేస్తే మనం డైరెక్ట్గా ఇందులోకి వెళ్తామో కూడా నాకు ఐడియా లేదు, కానీ జంప్ అయితే చేసేసాం, జంప్ చేసేసాం, జంప్ చేసేసాం. అరే అరే ఓకే 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 గాయస్ మనం అయితే సేఫ్గా ల్యాండ్ అయిపోయాం. అరే కింద పడిపోతున్నా కిందన కిందన కిందన, అరే దూకేద్దాం దూకే. అమ్మా సేఫ్గా దీనిపైకి అయితే వచ్చేసాం అనమాట. సో ఇక్కడ కూడా వాటర్ స్లైడ్ అయితే ఉంది, సో ఇక్కడ నుంచి జారితే అరే మనం ఆల్మోస్ట్ భూమి దగ్గరికి వచ్చేసాం, కింద వరకు జారుకుంటూ వచ్చేసాం, ఇంకా కొంచెం మాత్రమే ఉందన్నమాట. సో దాన్ని కూడా జారేద్దాం. ఓకే కింద ఏముంటుందో నాకు అర్థం కావట్లేదు, కింద వచ్చేసి ఏమైనా వాటర్లోకి జారుతామేమో ఫైనల్లీ చూద్దాం. ఓహో లెట్స్ గో జింపిల్ అక్కడి, ఏ జింపిల్ అక్కడి, అరే ఏమన్నా ఉందా, జారుతుంటే చాలా మజా వస్తుంది. జాం, అరే ఇదేంటి నేను గాడ్ లోపల నుంచి వచ్చేసాను, గాడ్ ఏమన్నా అదేమన్నా స్క్రీన్ ఎఫెక్టా ఏంటి. ఓకే ఏం కాలేదు మనకి. సో ఫైనల్లీ మనమైతే కిందకైతే వచ్చేసాం. ఇక్కడేంటి, అరే యార్ మనం అనవసరంగా కారు వదిలేసాం అబ్బా, ఆ కారు మనం ఇక్కడ వరకు తీసుకొని రావాలి. అరే ఇప్పుడు నడుచుకొని వెళ్ళాలా, నాకు అంత ఓపిక లేదబ్బా, కానీ తప్పదు ఆ కారు ఉన్నట్లయితే మనం మంచిగా ఫాస్ట్గా ముందుకెళ్లే వాళ్ళం. నాకు ఇక్కడెక్కడ మరి వాటర్ స్లైడ్ కనబడట్లేదు, ఒకసారి చూద్దాం, ఖచ్చితంగా ఇక్కడెక్కడ వాటర్ స్లైడ్ ఉండే ఉంటుంది. ఓ మనమైతే కార్నర్కి వచ్చేసాం అనమాట. ఆహా ఇక్కడైతే వాటర్ స్లైడ్ వాటర్, అరే ఇక్కడ వాటర్ స్లైడ్ లేదురా, ఇప్పుడు నేను అక్కడికి ఎలా వెళ్ళాలి. అరే మనం కారు అక్కడ వదిలేయడం వల్ల చాలా మైనస్ పాయింట్ అబ్బా. ఇప్పుడు మనం మన దగ్గర ఉన్న పారాచూట్ని మళ్ళీ యూజ్ చేయాలనుకుంటా, సో యూజ్ చేసాం, సేఫ్గా మళ్ళీ దానిపైకి వెళ్ళాలి. సో అక్కడెక్కడో చూసారా ఆ ముందున ఎక్కడో ఉంది వాటర్ స్లైడు, ఆ ముందు ఉందన్నమాట వాటర్ స్లైడు, అక్కడికి వెళ్దాం.
ఓకే గైస్, ఆ వాటర్ స్లైడ్ వరకు మనం సేఫ్ గా అయితే వెళ్ళాలి. అక్కడ ఎదురుగా కొండలా ఉంది, మీరు చూసారా చూడలేదు? ఆ రైట్ సైడ్ లో ఉన్న కొండ కాదు, ఇక్కడ చూడండి కొండలా ఉంది, మీకు చూపెడతా కానీ కనబడట్లేదేమో. ఇదిగోండి ఇదిగోండి, ఈ ఎదురుగా ఈ రోడ్ వచ్చేసి కొండలా ఉందన్నమాట. మళ్ళీ మనమైతే జంప్ చేసి అక్కడికి వెళ్ళాలి. ఓకే గైస్, మళ్ళీ పారాచూట్ ఓపెన్ చేశాను, కానీ ఇంత దూరం నేను నడలేకపోతున్నాను, కొంచెం ముందుకు వెళ్ళి ల్యాండ్ అవుదాం. సో డైరెక్ట్ గా దాని మీద వెళ్ళి ల్యాండ్ అయిపోదాం, అప్పుడు ప్రాబ్లం ఉండదు. అరే అదిగోండి, అక్కడ వచ్చేసి వాటర్ స్లైడ్ ఉంది, అదే ఎండింగ్ అనుకుంటా. నాకు తెలిసి అక్కడి నుంచి దూకునట్లయితే, అరే అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉందా బా, అక్కడి నుంచి దూకితే మనం డైరెక్ట్ గా వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో పడతామేమో. సూపర్ ఉంది కదా, ఎవడు క్రియేట్ చేశాడు కానీ మామూలుగా లేదు. సో గాయస్ మనమైతే పైకి వచ్చేసాం అనమాట ఆల్మోస్ట్. అరే ఈ కొండతో దీతున్నాను ఏంటి, ఈ కొండ నిజంగా ఎక్కగలమంటారా? ఓకే గాయస్, ఇది కూడా కొంపతి జారుతుందేమో, మొత్తం నా తడిబాట్లో జారిపోతున్నా. అరే నిజంగా జారుతున్నారా రే, తడిబాట్లు తడిబాట్లు, నా మొత్తం తడిబాట్లు ఉన్నారా రే. అరే ఆగు 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 అమ్మయ్య, ఆగు అమ్మ, అరే ఎగురుతా, అరే అబ్బా పడిపోయారా రే. అరే ధను ఉన్న చాప్ దగ్గరికి మనం తొందరగా వెళ్ళాలి, వాళ్ళు ఎక్కడ ఉన్నారో వాళ్ళ కిందకి వెళ్ళిపోయింది రిపాటికి, మనం ఫాస్ట్ గా వెళ్దాం. 3 2 1 జంప్! ఆ ఏంటిది, కింద పడిపోయాను. ఓకే కొంచెం ముందుకెళ్ళి జంప్ చేయాలి, జంప్! ఓ జారుతున్నాం. అరే సో ఫ్రెండ్స్, అందరూ చూసారా మనం జారుతున్నామంట. ఇక్కడ నుంచి మనం అమ్మా అబ్బే బే, సూపర్ సూపర్, ఇక్కడ నుంచి మనం ఇంకొక ప్లేస్కి వెళ్ళబోతున్నాం. అరే యార్ ఏమన్నా ఉందా, చాలా మజా వస్తుంది. ఓహో దీని మీద పడ్డాం, దీని మీద నుంచి ఇప్పుడు జారుకుంటూ కిందకి వెళ్ళిపోతున్నాం. సింఛాన్ గడికి భయం ఉంటుంది అనుకుంటున్నారా? సింఛాన్ గడికి భయమే లేదు, ఇంతకు ముందు పెద్ద పెద్ద జైంట్ విల్లు ఎక్కాను, ఇంతకు ముందు చాలా చేశాను. ఇక్కడ నుంచి గొట్టంలోకి వెళ్ళాలి, ఇప్పుడు మనం పారాచూట్ ఓపెన్ చేసుకోవాలి. ఓకే సేఫ్గా వెళ్ళి మనం అయితే ల్యాండ్ అయిపోద్దాం. ఓకే మీరు ఎవరైనా రోలర్ కోస్టర్ ఎక్కారా? నేనైతే ఎక్కానమాట, రోలర్ కోస్టర్ ఎక్కాను, ఇంకా చాలా 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 చేశాను. ఓకే నెక్స్ట్ టైం వచ్చేసి మనం అయితే రోలర్ కోస్టర్ ఎక్కుదాం, ఏమంటారు? ఓకే మనం అయితే కిందకు వచ్చేసాం. ఆహా నా ఫేవరెట్ వాటర్ స్లైడ్ ఇది, నాకు చాలా ఇష్టం ఇది. అమ్మా అమ్మా, ఓకే మనం ఇక్కడ సేఫ్ ల్యాండ్ అయ్యాం, ఇక్కడ నుంచి జారిద్దాం. 3 2 1 గో 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 గో. ఏ దిక్కి చిక్కడ చిక్కి చిక్కడ చిక్కి చిక్కడ జారుతున్నాం, దిక్కి చిక్కడ చిక్కి చిక్కడ చిక్కి చిక్కడ జారుతున్నాం. జారు ఆ జారు ఆ జారు 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 ఆ జారు ఆ జారు జారు జారు. నేను చెప్పాను నేను చెప్పాను, ఇది చాలా 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 బాగుంటుందని. నా పాట మీకు నచ్చితే లైక్ చెయ్యండి, నా పాట మీకు నచ్చకపోతే లైక్ చెయ్యండి. ఆ రెండు మీరు చేస్తే చాలా బాగుంటుంది, నచ్చినా నచ్చకపోయినా లైక్ చేసేయండి అంతే. ఓకే ఎందుకంటే ఈరోజు మనం చాలా పెద్ద అడ్వెంచర్ చేస్తున్నాం అనమాట. అరే కిందకు వచ్చేసాం. ఆ 3 2 1 అగ్గో. సో గైస్ మనమైతే ఇంకొక ప్లేస్కి వచ్చేసాం, దీంట్లోకి వెళ్ళబోతున్నాం. ఈ గొట్టం నుంచి కిందకి వెళ్ళాలనుకుంటా, మనకు అడ్డవడరా వచ్చేది. మీరు అడ్డరడానికి చూస్తున్నాడు, నాకు ఛాన్స్ లేదు. ఈ కన్నాల నుంచి వెళ్ళిపోతాడు ఈ సింఛాన్ గడు. సింఛాన్ గడి ఆపడానికి చూస్తారా మీరు? ఎవరు కూడా ఆపలేరు. అరే కింద వచ్చేసి ఇంకొక వాటర్ స్లైడ్ ఉందబ్బా, చాలా వాటర్ స్లైడ్స్ ఉన్నాయి. ఓకే మనం వచ్చేసి ఇంకొక వాటర్ స్లైడ్ దగ్గరికి సక్సెస్ఫుల్లీ వచ్చేసాం గాయస్. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం జారాల్సి ఉంటుంది. నాలో ఓపిక లేదబ్బా, కానీ ఓపిక తెచ్చుకుందాం. ఆ 3 2 1 గో. సింఛాన్ గడి ఎవరు రాపేది, ఇప్పుడు చూసారు కదా ఇక్కడ చాలా ఉన్నాయి. ఇందులో ఏం సెలెక్ట్ చేసుకుందాం అంటారు? ఇక్కడ మొత్తం 4 వాటర్ స్లైడ్స్ ఉన్నాయి, ఈ మధ్యదానికి వెళ్దాం. అజి అజి ఆ జింకిల అక్కడ జింకిల, అరే ఇది చిన్నగానే ఉంది, చిన్నగానే ఉందబ్బా, కానీ మనం ఇక్కడికి వచ్చేసాం. అరే యార్ ఇదేంటి, ఇప్పుడు మనం దాని కింద దిగాలనుకుంటా. ఆ కిందకైతే వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. కింద మనం ల్యాండ్ అయినట్లయితే అక్కడ ఏవో కార్స్ ఉన్నట్టుగా ఉన్నాయి. అరే అక్కడ వాటర్ స్లైడ్, అరే ఇది చాలా పెద్ద వాటర్ స్లైడ్ అబ్బా, చాలా పెద్ద పార్క్, సూపర్ ఉంది. ఓకే గైస్ ఇప్పుడైతే మనం పర్ఫెక్ట్ గా వెళ్ళి ల్యాండ్ అయిపోవాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కార్ ఉంది, ఆ కార్ నుంచి మనం వెళ్ళాలనుకుంటా. ఇక్కడ నుంచి ఒక ర్యాంప్ కూడా ఉంది, ఆ ర్యాంప్ మీద నుంచి మనం అయితే జంప్ చేయాలి. ఓహో అర్థమైంది, ఇక్కడ నుంచి కార్ తీసుకుని వెళ్ళి ర్యాంప్ మీద జంప్ చేసి అక్కడి నుంచి ఇంకొక దగ్గర ల్యాండ్ అవ్వాలి. ల్యాండ్ అయిన తర్వాత అక్కడి నుంచి మనం మెల్లమెల్లగా ముందుకు వెళ్ళి మళ్ళీ వాటర్ స్లైడ్ దగ్గరికి వెళ్ళాలి, అప్పుడు మనం మెల్లగా కిందకు వచ్చేస్తాం. సో మనం ఇందాక ఎక్కడో ఆకాశంలో ఉన్నాం, ఇప్పుడు చూడండి మనం ఆల్మోస్ట్ భూమి దగ్గరికి వచ్చేసాం. ఇంకొంచెం మాత్రమే ఉంది, దాన్ని కూడా కంప్లీట్ చేద్దాం. ఏ పనైనా మనం చేసేటప్పుడు భయంతో చేస్తే ఏ పని అవ్వదన్నమాట, ధైర్యంగా ఉండాలి. మనల్ని ఎవరా ఆపేది అన్నంత ధైర్యంగా ఉండాలి, తగ్గేదే లేదు అన్నంత ధైర్యంగా ఉండాలి, అప్పుడు మనం అయితే ఆకుండా ముందుకు వెళ్తాం. మనలో ఉన్న ధైర్యం మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. నా పేరే సింఛానే, నాకు ఎగరడం ఇష్టమేలే, ఎవరే మీ చెప్పినా నాకు సాటి ఎవరు లేరే,
Come on, baby, let's do jump. Water slide లోకి వెళ్ళబోతున్నావు. ఊరంతా తిరిగేద్దాం. ఈ చిన్ని సించాన్ దూకే. అరే అరే కిందకి వెళ్ళిపోతున్నాం. అరే అరే ఈ ఈ ఈ మొత్తం దీని నుంచి వెళ్ళిపోతున్నాం ఏంటి? అరే ఆగట్లేదు, ఇది మొత్తం జారిపోతుంది, బాగా జారిపోతుంది. ఇక్కడి నుంచి తప్పిపోయింది. అరే అరే జారిపోతామా, పడిపోతామా, పడిపోతామా? వచ్చేసాం దీని పైకి. ఓకే, ఇప్పుడు మనం డైరెక్ట్ గా వెళ్ళి జంప్ చేయాలనుకుంటా. అరే గోడ ఉంది, గోడ గోడ గోడ. అరే ఇది ఫేక్ గోడ, బా వాళ్ళు మనల్ని భయపడడానికి చేశారు. కానీ సించాన్ నేనికి భయపడతారు, భయపడే ఛాన్స్ లేదు. హా, ఇప్పుడు చేసిన ఫేవరెట్ రెడ్ కలర్ కార్ తోని ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్ళిపోదాం. ఓహో, ఎదురుగా వచ్చేసి ఒక రోడ్డు ఉంది, ఆ రోడ్ ని ఎక్కించాలనుకుంటా. వచ్చేస్తున్నాను, ఫాస్ట్ గా వెళ్ళి మనం అయితే ఎక్కించేద్దాం. ఓకే, ఇప్పుడైతే మనం కార్ తీసేద్దాం, ఫాస్ట్ గా ఫుల్ బూస్ట్ ఇద్దాం, ఫుల్ పవర్ ఇద్దాం, జామ్. ఓహో, మనమైతే మళ్ళీ సేఫ్ గా ఇంకొక దానిపైకి అయితే వెళ్తున్నాం. అరే అంత సేఫ్ గా వెళ్ళలేదు, కానీ చాలా బాగా వెళ్ళాం. ఇప్పుడు లేట్ చేయకుండా ఇక్కడ నుంచి ఆ రోడ్ మీదకి దూకేద్దాం. ఓహో, వచ్చేసాం. ఓకే, ఇంకా రిమైనింగ్ వచ్చేసి ఈ కొండ మాత్రం ఉంది. డైరెక్ట్ గా మనమైతే ఈ కొండ ఎక్కించేద్దాం. 3, 2, 1 ఫుల్ బూస్ట్, ఫుల్ పవర్ ఇవ్వాలి. వచ్చేసాం, వచ్చేసాం, వచ్చేసాం. ఎక్కించే సించాన్, నీ వల్ల అవుతుంది, నీ వల్ల అవుతుంది, ఈ సించాన్ గాడికి అవుతుంది. ఓకే, సేఫ్ గా ఫైనల్లీ మనం అయితే ల్యాండ్ చేసేసాం. ఇక్కడ వచ్చేసి ఇంకో కార్ అయితే ఉంది, మేబీ కార్ తీసుకోవాలంటారా? సరే ఒకసారి వెళ్ళి చూద్దాం, ఈ కార్ తీసుకుని చూద్దాం. ఓకే, ఆహా, ఏమన్నా ఉందా? రంగురంగుల కార్ అబ్బా ఇది, పొట్టిది. అమ్మా, ఇందులో నుంచి వెళ్ళట్లేదే. అయితే నాకు తెలిసి మనం నడుచుకునే వెళ్ళాలనుకుంటా. ఓకే, ఇది ఇక్కడే వదిలేద్దాం, ఇక్కడ నుంచి మనం నడుచుకొని అయితే వెళ్ళిపోదాం. ఓకే గాయ్స్, ఆహా, నడుచుకునే వెళ్ళాలి. మనం మళ్ళీ వాటర్ స్లైడ్ దగ్గరికి వచ్చేసాం. ఇక లేట్ చేయకుండా జంప్ చేయరా సించాను. ఇక్కడ నుంచి మనం కిందకి వెళ్తే డైరెక్ట్ గా స్విమ్మింగ్ పూల్ లో పడతాం. అరే ఏమన్నా ఉందా? ఇంతకీ ధను అన్న చాప్ ఎక్కడున్నారో ఏంటో. సరే మనం లేట్ చేయకుండా జంపు 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 జంపు. ఓకే, మనమైతే మళ్ళీ జారుతున్నాం. అరే ఎంత మజా వస్తుందో తెలుసా? చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉంది, నాకు సుఖంగా ఉంది ఇలా జారుతుంటే. అబ్బా సూపర్ ఉందబ్బా, నాకు జెయింట్ వీల్ ఎక్కినప్పుడు భయమే లేదు, చెప్తున్నా కదా. రోలర్ కోస్టర్ ఎక్కినప్పుడు కూడా భయమే లేదు. ఈ సించాన్, అరే వచ్చేసాం, వచ్చేసాం. కిందకి ల్యాండ్ అవ్వబోతున్నాం. డైరెక్ట్ గా వెళ్ళి మనమైతే స్విమ్మింగ్ పూల్ లో జంప్ చేసేసాం. అమ్మా, అంత పైనుంచి మనం వచ్చి చివరికి స్విమ్మింగ్ పూల్ లో పడ్డామా? ఏమన్నా డిజైన్ చేశారా? సూపర్ ఉంది కదా, నాకు చాలా నచ్చింది. ఓకే గాయస్, ఇంకా మన ధను అన్న చాప్ కనబడకుండా ఎక్కడికి వెళ్ళారో ఏంటో. అరే వెతకాలి వాళ్ళని. ధను అన్న చాప్ ఎక్కడున్నారు? ఇక్కడే ఉన్నాను సించాన్. అరే నువ్వు చాలా బాగా వచ్చావురా, డైరెక్ట్ పర్ఫెక్ట్ గా వచ్చావు. నేను చాప్ గాడు కిందనే పడిపోయాం, ఆ రెస్క్యూ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ బోట్ నుంచి మమ్మల్ని ఒడ్డుకి తీసుకొచ్చారా సించాన్. అరే సూపర్ వచ్చావురా, మేము చూస్తూనే ఉన్నాం ఇక్కడ నుంచి. అవును కదను అన్న, ఇది నాకు చాలా నచ్చేసింది అను అన్న, సూపర్ ఉంది, వావ్. ఇప్పుడే అందిన తాజా వార్త, ఇంకా వాటర్ స్లైడ్ కి 500 టికెట్లు పొడిగించారు. ఎవరైనా పార్టిసిపేట్ చేయాలంటే చేయొచ్చు. అను అన్న, టికెట్లు పొడిగించారంట? ఏయ్ మళ్ళీ వెళ్దామా? మళ్ళీ ఎవడరా, 500 టికెట్లు మీరు చెప్పాడు, నాకు వద్దురా సామే, నాకు ఇదంతా వద్దు, నా వల్ల కాదురా రే.